బస్తాకి 600-700 కోతకు వస్తున్నారు అని చెప్పి చెప్పాడు. ఆయన శిబిరంలోనే ఒక రైతుకి మైక్ ఇచ్చాడు. ఆ రైతు చేతిలో మైక్ ఉంది, చంద్రబాబు ఉన్నాడు. చంద్రబాబు ఆయన అడుగుతున్నాడు, ఆయన సమాధానం చెప్తున్నాడు. ఒకసారా చెప్పేసేదా, చంద్రబాబు నాయుడు గారు అకాల వర్షాలు నేపథ్యంలో రకరకాలైనటువంటి రాజకీయ క్రీడలకి తెరలేపడం జరిగింది. అందులో భాగంగా అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. చెప్పినటువంటి అబద్ధం చెప్పకుండా చెప్పేటువంటి పరిస్థితి. ఉదాహరణకి ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. సాధారణంగా ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తాయి కాబట్టి ఈరోజు కూడా రాసింది చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్. ఒక బస్తాకి రైతు 600 రూపాయలు నష్టపోతున్నాడు అని ఆయన సెలవిచ్చాడు. నేను ఆయనే ఒక రైతుకి మైక్ ఇచ్చి ఆయన శిబిరంలో రైతుకి మైక్ ఇచ్చి ఆ రైతుని అడిగాడు, ఏమయ్యా పాపం చంద్రబాబు నాయుడు బాబు ఒక ఆకుపచ్చ దండ వేసుకొని వచ్చాడు, పసుపచ్చ తీసేసి వచ్చి ఆ రైతుని అడిగాడు. ఏమని అడిగాడు, నీకు 1530 రూపాయలు పడవాలి కదా, పడుతుందంటే 1530 రూపాయలు పడుతుందండి, 80 రూపాయలు అదనంగా ఖర్చు అయిందండి అని. నువ్వు చెప్పినట్టుగా ఆ నోటితో ఎప్పుడైతే ఆ మాట చెప్పాడు చంద్రబాబు అన్ని ముసుకుని వెళ్ళిపోయాడు. చూసుకుని నేను మాట్లాడలేదు, లేకుండా కాబట్టి దాన్ని పట్టుకొని ఆయన పట్టుకొని చీకిచ్చి చెండాడి ఆమెను ఆయన ముందు పెట్టి నేను మొత్తం అంతా మాట్లాడేవాడు. మాట్లాడడానికి అవకాశం లేకుండా ఆయన నుంచి పలాయన చెంతకించాడు. అంటే చంద్రబాబు నాయుడు నోరు తెరిస్తే రైతుని ఎవడు అబద్ధాలు చెప్పడు. రైతు అనేటువంటి వాడికి ఎప్పుడు నిజాయితీ ఉంటుంది, నీతిగా ఉంటాడు రైతు అనేటువంటి వాడు. ఈ చంద్రబాబు నాయుడు ఆ రైతుల చేత అబద్ధాలు చెప్పించేటువంటి ప్రయత్నం చేయడంలో ఇదొక భాగం కాదనేటువంటిది మనం గమనించాలి. ఆ రైతులు పాప వాళ్ళు డబ్బులు తీసుకుని అబద్ధాలు చెప్పలేకపోతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు రంగంలో దిగి రైతు వేషం వేసి మెడకు ఒక పచ్చకొండవ వేసుకుని పొసు ఆకుపచ్చకండువా ఈయనే ఈరోజు మరల స్టేట్మెంట్ ఇచ్చాడు. 600 రూపాయలు బస్తాకి నష్టపోతుంటే అని చెప్పి ఇవి నీ ముందు నువ్వు ఏర్పాటు చేసుకుని నువ్వు మాట్లాడుకున్నటువంటి రైతుల నోటు గుండా వచ్చినటువంటి మాట రావాల్సిన మొత్తం పడిపోతుంది అని చెప్పాను. అదేవిధంగా నిన్న మాట్లాడుతూ రబీకి సంబంధించి ఈ ప్రభుత్వం బీమా చెల్లించలేదు, దానివల్ల పంట పండించుకున్నటువంటి వాడు నష్టపోతే ఈరోజు పంటకు సంబంధించి నష్టపరిహారాన్ని పొందలేకపోయాడు, దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ ప్రభుత్వం బీమా చెల్లించలేదు అని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడేసుకోవడం జరిగింది. 2022-23 సీజన్కి సంబంధించి పంటల బీమా కింద పంటలకు సంబంధించినటువంటి నోటిఫై చేయలేదు అనేటువంటి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలో ఏమాత్రం వాస్తవం లేదు, పచ్చి అబద్ధం అనేటువంటిది ఈ సందర్భంగా నేను దెబ్బతలుచుకున్నాను. 2022-23 రబీ సీజన్కి సంబంధించి డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ఏదైతే ఉందో ఆ పంటల వివరాలు దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు అన్నీ కూడా నవంబర్ 2022 రబీ 2022-23 సంవత్సరానికి సంబంధించినటువంటి పంటల వివరాలు దాని నియమ నిబంధనలు అన్నీ కూడా నవంబర్ 2022లోనే జీవో జారీ చేయడం జరిగింది. 2022-23 సంబంధించి జీవో అమర్చినటువంటి జీవో ఎంఎస్ నంబర్ 66, జీవో ఎంఎస్ నంబర్ 67. చంద్రబాబు నాయుడు పాపం చూడలేడేమో వాస్తవాలు. అబద్ధాల్లో బతికేటువంటి వాడు, అబద్ధాల మయమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వాడు, నీతి నిజాయితీ లేనటువంటి వాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అబద్ధాలకి ఈ జీవోలకు సమాధానం చెప్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడుకి పాపం మొన్నటి దాకా చెప్పాను నేను, జ్ఞాపక శక్తి ఉండదు కాబట్టే పాపం చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు మాట్లాడి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు జీవోలు నోటిఫై చేసి నిన్న నువ్వు మాట్లాడినటువంటి అబద్ధాలకు సమాధానం ఇదిగో ఈ ప్రభుత్వం ఈరోజు కాదు 24/11/2022 జీవో ఎంఎస్ నెంబర్ 66, జీవో ఎంఎస్ నెంబర్ 67 అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ అండ్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి జీవో. కాబట్టి చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు, రైతులను అడ్డం పెట్టుకుని వ్యవసాయానికి సంబంధించి అనేటువంటి చెప్పడానికి
ఇది ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా 2022-23కి సంబంధించి రెండు జీవోలు ఇచ్చాం. వాటికి సంబంధించినటువంటి దాంట్లో చంద్రబాబుకి తెలుసో తెలియదో ఈల్డ్ బేస్డ్ ఉంటుంది, వెదర్ బేస్డ్ కింద ఉంటాయి. అంటే వాతావరణం ఆధారంగా కొన్నిటికి బీమా వర్తిస్తుంది, కొన్నిటికి దిగుబడి ఆధారంగా బీమా వర్తిస్తుంది. ఇవి రెండుకి సంబంధించినటువంటి బీమాను కూడా ఆయా పంటలకు సంబంధించి నోటిఫై చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే రైతులు ఒక వంతు చెల్లించాలి, రాష్ట్ర ప్రభుత్వం ఒక వంతు చెల్లిస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఒక వంతు చెల్లిస్తుంది. మొట్టమొదటిసారిగా బీమా విషయంలో రైతులు చెల్లించాల్సినటువంటి బీమా మొత్తాన్ని చెల్లించడానికి ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ రైతైతే బీమా చెల్లిస్తాడో ఒక వంతు, ఆయన హయాంలో వాళ్లకు మాత్రమే బీమా వర్తింపజేసేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటా విడుదల చేసేది. కేంద్ర ప్రభుత్వం దానికి అనుబంధంగా వాళ్ళ షేర్లు వాళ్ళ వాటా వాళ్ళు ఇచ్చేటువంటి వాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని సరళీకృతం చేయాలి, ప్రతి ఒక్క రైతుకి బీమా ద్వారా రక్షణ కల్పించాలి. కాబట్టి రైతులకు అవగాహన లేదు, ఎవరన్నా పాపం లోన్లు తెచ్చుకునేటువంటి వాళ్ళు మాత్రమే బీమా కావాలని అడుగుతున్నారు తప్ప సాధారణ రైతు అనేటువంటిది బీమాకు అలవాటు పడలేదు. కాబట్టి ఆ బీమా మనమే చెల్లించి రైతులకు సంబంధించినటువంటి పంటలకి దిగుబడి తగ్గినా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా వాళ్ళకి సంబంధించి మనమే ఆ బీమా రక్షణ కల్పించాలి రైతులకు అనేటువంటి ఆలోచన చేసి భారతదేశంలోనే రైతులకు సంబంధించి బీమా, రైతులకు సంబంధించినటువంటి వాళ్ళు చెల్లించాల్సినటువంటి బీమా ప్రీమియం ని భరించినటువంటి ఒకే ఒక ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. దానికన్నా ముందు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉంటే ఎవరైతే కొంతమంది కౌలుదారులు కావచ్చు, అటవీ హక్కుల చట్టం ద్వారా చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, ఈ క్రాప్ ఆధారంగా ఎవరైతే పంట వేశారో ఆ ఈ క్రాప్ బుకింగ్ చేస్తామో వాళ్ళ పంటలకు సంబంధించి నాటుకున్నటువంటి పంటలకి దాని ఆధారంగానే మీరు మాకు ఇన్సూరెన్స్ ఇవ్వాలి అని చెప్పంటే కేంద్ర ప్రభుత్వం దానికి అంగీకరించలేదు. యూనివర్సలైజేషన్ కింద పంట వేసుకున్నటువంటి ప్రతి రైతుకు బీమా రక్షణ కల్పించాలి అంటే దానికి సంబంధించి మా నియమ నిబంధనలను అంగీకరించమని చెప్పి కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పడం జరిగింది. వెంటనే వారు మాట్లాడకుండా మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక వంతు కూడా అవసరం లేదని చెప్పి బయటకు వచ్చి రైతులు చెల్లించాల్సినటువంటి ప్రీమియం వాటా, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి ప్రీమియం వాటా, కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి ప్రీమియం వాటా 100% ప్రీమియం భరించినటువంటి సందర్భాలు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగాయి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ తర్వాత అనేక ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్నటువంటి విధానం మమ్మల్ని మా రైతాంగాన్ని ఆకర్షిస్తుంది, కాబట్టి మేము కూడా అదే పంథాలో వెళ్లాల్సి వస్తుంది, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి మేము వైదొలుగుతామని చెప్పిన మీదట కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర సింగ్ తోమర్ గారు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు, మేము ఉన్నతాధికారులు అందరం పాల్గొని దాని ఆయన చెప్పినటువంటి మాట మీరు కోరుకున్నటువంటి గానే ఏదైతే ఈ క్రాప్ ఆధారంగా ఈరోజు ఇన్సూరెన్స్ దాన్ని ఏ విధంగా అయితే మనం వాళ్ళకి అన్వయింపజేస్తాం, వాళ్ళకి దాన్ని వాళ్ళందరికి కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం, బీమా రక్షణ కల్పిస్తాం, కాబట్టి మరలా మీరు ప్రధానమంత్రి ఫసల బీమా యోజనలోకి రాండి అంటే ఆ రోజు మరలా తిరిగి ఈరోజు ప్రధానమంత్రి ఫసల బీమా యోజనలోకి వెళ్ళి యూనివర్సలైజేషన్ కింద ఈ క్రాప్ ఆధారంగా పంట ఎవరైతే సాగు చేస్తారో ఆ సాగు చేసేటువంటి ప్రతి పంటకి కూడా ఈరోజు దిగుబడి ఆధారంగా వాతావరణ పరిస్థితుల ఆధారంగా వాళ్ళకు బీమా రక్షణ కల్పించి ఆ నష్టాన్ని పూడ్చేటువంటి అవకాశం ఏర్పడింది. ఈరోజు చంద్రబాబు నాయుడు నంగి నంగిగా మాట్లాడుతున్నాడు బాబు తాను రైతుల కోసమే పుట్టానని చెప్పి. సరే ఆ పాదం ఎట్లాంటి పాదం అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఈ రోజు ఆ పాదం అడుగుపెట్టినా ఆ దరిద్ర పాదం అతివృష్టి అనావృష్టి తప్ప ఈ రోజు రైతులు సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఆయన హయాంలో ఆయన చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే బీమాకు సంబంధించి ఆ రోజునటువంటి పరిమిత సంఖ్యలో రైతులకు సంబంధించి కట్టించుకున్నటువంటి బీమా ఈ రోజులాగా విస్తృతంగా ప్రతి రైతుకి బీమా రక్షణ కల్పించినటువంటి నేపథ్యంలో కూడా ఆయన 2012-13 సంవత్సరానికి సంబంధించి 119.44 కోట్లు 2018-19కి సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద వచ్చినటువంటి 596.40 కోట్లు అంటే
715,84,000 రూపాయలు రైతులకు సంబంధించినటువంటి బీమా సొమ్ము మళ్లించి దారి మళ్లించి వెళ్లిపోతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 715,84,000 రూపాయల బీమా మొత్తం ఏదైతే ఉందో అది రైతాంగానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చి రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకని ఈరోజు మన రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పంటల బీమా ఏదైతే ఉందో ఈ మోడల్ ఈరోజు దేశాన్ని ఆకర్షించింది కాబట్టి దేశంలో ఉండేటువంటి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు రైతులకు అండగా ఉండాలని రైతులు కోరుకుంటున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి విధంగా మాకు బీమా రక్షణ కల్పించండి అని కోరుకున్న మీదట అనేక రాష్ట్రాలు ముందుకొచ్చి ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం వివిధ వేదికల మీద కూడా అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించి డిజిటల్ అగ్రికల్చర్ లో కానీ క్రాప్ సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ లో కానీ నేచురల్ ఫార్మింగ్ లో కానీ ఆర్బీకే వ్యవస్థలు కానీ ఇటువంటివి భారతదేశానికి ఆంధ్ర రాష్ట్రం రోల్ మోడల్ గా పనిచేస్తుందని చెప్పి ఎప్పుడు జాతీయ స్థాయిలో సదస్సులు జరిగినా సరే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు అధికారులు పదే అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం పట్ల వ్యవసాయం పట్ల అనుసరిస్తున్నటువంటి విధానాలని ప్రశంసించడం జరిగింది. అందుకే ఈరోజు వీటన్నిటిని కూడా ఈరోజు రబీ సీజన్ కి సంబంధించి ఎక్కడైతే ఈరోజు నష్టం జరిగిందో అకాల వర్షాలు వచ్చాయి, అకాల వర్షాలకు నష్టం జరిగినటువంటి దాన్ని క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం. ఆ క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ ప్రకారం ఈల్డ్ తగ్గితే అంటే వాళ్ళకి రావాల్సినటువంటి ఈల్డ్ రాకపోవచ్చు, ఎందుకంటే అకాల వర్షాల వల్ల నష్టపోవచ్చు రైతు. కాబట్టి రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం, ఇన్పుట్ సబ్సిడీతో పాటు బీమా మొత్తాన్ని కూడా రైతులకు ఏదైతే బీమా రక్షణ కల్పించామో ఆ మొత్తాన్ని కూడా చెల్లించేటువంటి పరిస్థితి. ఇప్పటికే నోటిఫై చేశాం అనేక రకాలైనటువంటి పంటలు, మినుములు కావచ్చు, వేరుశనగ కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, పెసర కావచ్చు, రాజ్మా బీన్ కావచ్చు, వరి కావచ్చు, అదేవిధంగా జొన్న, బెంగాల్ గ్రామ్, అదేవిధంగా రెడ్ చిల్లీస్, నువ్వులు, వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఈల్డ్ బేస్డ్ మీద ఉంటాయి. అదేవిధంగా వెదర్ బేస్డ్ సంబంధించి జీడి మామిడి, అరటి, నిమ్మ, టమాటో వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఇది వెదర్ బేస్డ్ మీద ఇస్తాం. కాబట్టి ఇప్పటికే నోటిఫై చేశాం అన్ని రకాలైనటువంటి పంటలకు కూడా ఈరోజు రబీకి సంబంధించి రక్షణ కల్పించి రైతాంగాన్ని ఆదుకోవడానికి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి స్పష్టంగా ఈరోజు మనం చూస్తున్నాం. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు చూస్తే నవ్వాలని ఏడవాలని తెలియటం లే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చాడు, ఏమని, తడిచినటువంటి ధాన్యాన్ని కానీ రంగు మారినటువంటి ధాన్యాన్ని కానీ కొనండి, మొక్కజొన్నకు సంబంధించి మీరు వెంటనే వాటికి సంబంధించినటువంటి రైతులకి గిట్టుబాటు ధర కల్పించండి, రైతులకు సంబంధించి ఆదుకోండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. మార్కెటింగ్ శాఖ నా పరిధిలో పనిచేస్తుంది, అందుకని వెంటనే ఆదేశాలు ఇచ్చాం. ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు వెంటనే దానికి సంబంధించి జీవో విడుదల చేసాం, వాటికి సంబంధించినటువంటి ధాన్యాన్ని ఉత్తర్వులు ఇచ్చి వాటిని అన్నింటినీ కూడా ఏదైతే మొక్కజొన్న ఉందో దాన్ని కొనుగోలు చేయమన్నాం. ఈరోజు దాదాపుగా 2,000 రైతు భరోసా కేంద్రాల్లో మొక్కజొన్న కొనేటువంటి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా రైతులకు సంబంధించి ధాన్యం సివిల్ సప్లైస్ చూస్తుంది, పౌర సరఫరాల శాఖ చూస్తుంది. పౌర సరఫరాల శాఖకు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చి తడిచినటువంటి ధాన్యాన్ని కానీ రంగు మారినటువంటి ధాన్యాన్ని కానీ మీరు వెంటనే కొనుగోలు చేయండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం, ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తున్నారు, అందరం కలిసి పాల్గొంటున్నాం, దాని ద్వారా ఆయన ఇచ్చేటువంటి సూచనలు సలహాలు స్వీకరిస్తున్నాం, దాన్ని ఏ విధంగా రైతాంగానికి అండగా నిలవాలనేటువంటి దాని మీద ఆలోచన చేస్తున్నాం. రైతుల పంటలో ఉండేటువంటి నీరు నిల్వ ఉన్నటువంటి దగ్గర శాస్త్రవేత్తలను అధికారులను పంపించి రైతులకు సంబంధించిన నష్ట నివారణ చర్యలు ఏ విధంగా చేయాలనేటువంటి దాని మీద ఆలోచన చేస్తున్నాం. 8వ తేదీ వరకు వర్షాలు ఉన్నాయి, వర్షాలు ఆగిన వెంటనే ఎంత మేర పంట నష్టం జరిగింది అనేటువంటి దాన్ని అంచనాలు వేసి వాటిని కూడా నష్టపరిహారానికి ఇన్పుట్ సబ్సిడీకి ఈ సీజన్ లోనే ఇచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది.